నెల్లూరులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి మంత్రి నారాయణను ఆయన నివాసంలో వైసీపీ జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ ఆమె భర్త వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు రేపు జరిగే జడ్పీ సమావేశానికి ఆహ్వానించడానికి వెళ్లారంటున్నారు వైసీపీ శ్రేణులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి స్వయంగా వెళ్లడంపై రాజకీయంగా ఆసక్తికర చర్చ సాగుతోంది టీడీపీలో చేరేందుకే మంత్రి నారాయణ నివాసానికి వెళ్లారనే ప్రచారం సాగుతోంది ఆనం విజయ్ కుమార్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరితే జగన్కి కోలుకోలేని దెబ్బేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు నెల్లూరులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి మంత్రి నారాయణను ఆయన నివాసంలో వైసీపీ జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ ఆమె భర్త వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు రేపు జరిగే జడ్పీ సమావేశానికి ఆహ్వానించడానికి వెళ్లాలంటున్నారు వైసీపీ శ్రేణులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి స్వయంగా వెళ్లడంపై రాజకీయంగా ఆసక్తికరంగా చర్చ సాగుతోంది టీడీపీలో చేరేందుకే మంత్రి నారాయణ నివాసానికి వెళ్లారనే ప్రచారము సాగుతోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ ఒకవేళ ఈ కుటుంబం ఆనం వివేకానందు ఐ మీన్ ఈ కుటుంబం గనక వెళ్తే గనక గట్టి దెబ్బనే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది అరుణమ్మ దీనికి సంబంధించిన ఏమైనా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారా మీడియాకి ఏమైనా వివరించే ప్రయత్నం చేస్తారా రైట్స్ నీల్ మొత్తానికైతే జిల్లాలో రాజకీయ సమీకరణాలు సర్వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆనం కుటుంబానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆనం రామరాయణ రెడ్డి కూటమికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు సో ఆయన సోదరుడు తొలి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు మాజీ డిసిసిబి చైర్మన్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఆయన సతీమణి ఎవరైతే ఉన్నారో జిల్లా పరిషత్ చైర్మన్గా ఆనం అరుణమ్మ కూడా ఉన్నారు సో వాళ్ళిద్దరూ ఈ రోజు ఉదయం ఇటు మంత్రి నారాయణ నివాసానికి వెళ్లి ఇటు అరగంట సేపు కూడా రాజకీయ చర్చ కూడా సాగించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ తగులుతుందనే ఒక నేపథ్యం అయితే ప్రచారం అయితే జోరందుకుందని చెప్పుకోవచ్చు అయితే అరగంట సేపు దాదాపు కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ నివాసంలో భేటీ అయినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మతో పాటు డిసిసిపి మాజీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఇద్దరు కూడా హాఫ్ అన్ అవర్ కూడా ఆయనతో చర్చలు జరిపించారు అయితే వైఎస్ఆర్ సిపి పార్టీని వీడి టీడీపీలోకి వెళ్తున్నట్లుగా ఇప్పటికే టీడీపీ నేతల్లో ఒక ప్రచారం అయితే జోరందుకుంది దీని మీద పూర్తి స్థాయిలో కూడా హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఆనం అరుణమ్మ అయ్యి ఉండొచ్చు అదేవిధంగా విజయకుమారి ఇద్దరు కూడా ఇటు జడ్పీఈ పదవి చైర్మన్ పదవి ఇచ్చినటువంటి వైసీపీ జగన్కి మేము కట్టుబడి ఉంటాము మేము ఈ పార్టీ విడలేదు కేవలం రేపు జరగబోయేటువంటి జెడ్పీ సమావేశాలకి పిలవడానికే వచ్చామంటూ కూడా వాళ్ళు చెప్పడంతో ఒకసారిగా కూడా ఇటు ఆసక్తికరమైనటువంటి అనుమానాలు అయితే రేకెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది జిల్లా పరిషత్ గా ఉన్నటువంటి అరుణమ్మ స్వయంగా వెళ్ళి దంపతులు ఇద్దరు వెళ్ళి నారాయణని కలిసి పిలవడం అనే దాని మీద కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అయితే అధికారులు జెడ్పీ సీఈఓ తో పాటు కొంతమంది అధికారుల అధికారులు ఇటు ముఖ్యమైనటువంటి మంత్రులు వచ్చి ఎమ్మెల్యేలను కూడా పిలుస్తూ ఉంటారు అయితే స్వయంగా దంపతులు ఇద్దరు వెళ్లి మంత్రి నివాసానికి వెళ్లి అరగంట సేపు చర్చలు జరపడం వెనకాల అనేక అనుమానాలు అయితే రేకెత్తినటువంటి పరిస్థితి కనపడతా ఉంది దీని వెనకాల ఖచ్చితంగా కూడా మంత్రి ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామ్నాథ్ రెడ్డి ఇటు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది ఏదేమైనా కూడా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జెడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి మాజీ డీసీసీబీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి కానీ టీడీపీలోకి వెళ్తే ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడినటువంటి వ్యక్తుల్లో అనేక మంది ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే రూరల్లో మంచి పట్టున్నటువంటి నాయకుడు జిల్లాలో కూడా ఆనం సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి అనేక మంది నేతలు కూడా ఉన్నారు సో వారికి మద్దతుదారుగా ఉన్నటువంటి అనేక మంది కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ ఇచ్చినటువంటి హామీ ఎలాంటి పరిస్థితిలో ఉందో లేకపోతే ఏ విధంగా ముందుకు కొనసాగబోతుంది అనేది మాత్రం జిల్లా వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ నుంచి నగర మేయర్ గా ఎవరైతే కార్పొరేషన్ మేయర్ గా ఉన్నటువంటి వైసీపీని విడింది ఆ తర్వాత ఆమె ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది ఐఏఎస్ ఫోర్ సంతకాలపై ప్రస్తుతం అది ఒక కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ సిపికి అయితే రాజీనామా చేశారు మేయర్ మరి జెడ్పీ చైర్మన్ కి అరుణమ్మ ఏ విధంగా రాజీనామా చేయబోతున్నారా లేకపోతే టీడీపీ కూటమికి అనుకూలంగా మద్దతుదారుగా ఉండబోతున్నారనేది మాత్రం జిల్లాలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది వైసీపీ పార్టీ నుంచి వచ్చేటువంటి నాయకులను ఇంతవరకు ఎవరు కూడా ఆహ్వానించలేదు జిల్లాలో అయితే ప్రస్తుతం నారాయణ కలిసిన తర్వాత ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అనుమానాలకి రేకెత్తించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది జిల్లాలో ఇప్పటికే అనేక మంది మాజీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు అనేక మంది కూడా కూటమికి సంబంధించినటువంటి టీడీపీలోకి రావడానికి అయితే సిద్ధంగా అయినట్టుగా తెలుస్తా ఉంది దీని మీద మంత్రులు నారాయణ అయ్యి ఉండొచ్చు అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి బీదర్ రవిచంద్ర అయి ఉండొచ్చు ఒక స్పష్టమైనటువంటి నివేదిక అయితే పైనుంచి వచ్చేదాకా కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించే పరిస్థితి అయితే లేదనుకుంటున్నారు దీని మీద ప్రస్తుతం మంత్రి నారాయణ బయట ఏదైతే ఆ అరగంట సేపు జరిగినటువంటి చర్చల్లో ఏదైనా మాట్లాడితే తప్ప మనకి బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనపడలేదు అయితే అరుణమ్మ చైర్మన్ బయటకు వచ్చిన తర్వాత విజయకుమార్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కేవలం రేపు జరగబోయేటువంటి జెడ్పీకి సంబంధించినటువంటి సమావేశానికి పిలవడానికి మాత్రమే మేము వచ్చామంటూ కూడా వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది సునీల్ రైట్ నరేష్